నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డిసెంబర్ 2న కలిసి వచ్చే పార్టీలతో విజయవాడలో మూడో ప్రత్యామ్నాయ కూటమి. సిపిఐ సిపిఎం నేతలు రామకృష్ణ, మధులు వెల్లడి. వైఎస్ఆర్సీపీ వైఖరి స్పష్టం చేయాలి. కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి సూచన. ఉత్తర నియోజకవర్గంలో వార్డు స్థాయి సమావేశాలకు శ్రీకారం చుట్టిన కేకే రాజ్, జగన్ సీఎం కావడమే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడి. అల్లీపురంలో దక్షిణ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త రమణమూర్తి పాదయాత్ర, వార్డు స్థాయిలో సమస్యలు పరిష్కరించేందుకు పోరాడతామని వెల్లడి. రాష్ట్రంలో నూతన రాజకీయ ప్రత్యామ్నాయం ఎంతైనా అవసరమని సిపిఎం సిపిఐ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణలు వెల్లడించారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో టీడీపీ వైకాపాలో విఫలమయ్యారన్నారు. కలిసి వచ్చే పార్టీలతో డిసెంబర్ 2న విజయవాడలో సభను నిర్వహిస్తామని వెల్లడించారు. విభజన హామీలు అమలుకు పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు ఢిల్లీలో నిరసనలు చేపడతామని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసమే అగ్రిగోల్డ్ను వాడుకుంటున్నారని, తప్పు బాధ్యతలను ఆదుకోవడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. తక్షణమే 1,000 కోట్లు కేటాయించి న్యాయం చేయాలని కోరారు. అందులో భాగంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి సదస్సులు ఏర్పాటు చేయాలని కూడా మేము నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా రేపు డిసెంబర్ 2 నాడు రాష్ట్ర స్థాయి సదస్సు విజయవాడ ఎంబీ భవన్లో జరగబోతా ఉన్నాం. అందులో కార్యక్రమాన్ని కూడా ఏదైతే మేము రూపొందించామో ఆ కార్యక్రమాన్ని విడుదల చేసి దానిపైన అందరి అభిప్రాయాలు కూడా చర్చకు పెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా మాతో కలిసి వస్తున్న రాజకీయ పార్టీలు, గతంలో కూడా మా సదస్సులో జనసేన, లోక్సత్తా, ఆమ్ ఆద్మీ పార్టీ, కొన్ని వామపక్ష పార్టీలు వీరందరూ కూడా కలిసి వచ్చారు. అదేవిధంగా ఈ కలిసి వచ్చే కొంతమంది స్వతంత్ర శక్తులు వ్యక్తులు అందరూ కూడా కలుపుకొని మేము ముందుకు పోవాలనుకున్నాం. రేపు 2న విజయవాడలో దీనికి కార్యక్రమం యొక్క వివరాలు మంచి చెడ్డంతా కూడా మేము ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని 2న విడుదల చేస్తాం. 2 ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజల యొక్క ఆలన పాలన పట్ల భయంకరమైనటువంటి కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. 4 ఏళ్లుగా వరుసగా కరువులు, వేలాది కోట్ల రూపాయలు రైతాంగం నష్టపోయింది. రైతులకి పంట నష్టపరిహారం ఇప్పటికి చెల్లించలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అందినటువంటి డబ్బుల్లో కూడా కొంత భాగం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది, రైతులకు అందించలేదు. పశుగ్రాసం అందించలేదు. నష్టపరిహారం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఏదో ఒక పక్షాన ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి సూచించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీలో ఉండగా రాష్ట్రానికి చెందిన స్థానిక పార్టీలు మధ్యస్థంగా ఉండటం సరికాదన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ వైపు రాష్ట్రంలో పార్టీలన్నీ రావాలని ఆయన సూచించారు. వైఎస్ఆర్ బ్రతికి ఉన్నప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని కావడమే జీవితాశయమని అనేవారని, ఆయనపై గౌరవం ఉంటే ఏపీ ప్రజలకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ వైపుకు రావాలని పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి మాట్లాడారు. సిబిఐలో కానీ ఇవి జరుగుతున్న విషయాలనే చూస్తున్నాం. మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థలనే మొత్తం వచ్చేసి ఆయన కూల్చివేస్తా ఉన్నాడు. కాబట్టి టు సేవ్ నేషన్, టు సేవ్ డెమోక్రసీ, మీరు ఈ గట్టుకు రావాల్సిన అవసరం ఉంది. లేదు రాష్ట్ర ప్రణాళిక తీసుకున్నా కానీ ఈరోజు సీమాంధ్ర స్వర్ణాంధ్ర కావాలి అంటే ప్రధానంగా ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి 3 వరాలు అమలు కావాలి. 1 ప్రత్యేక హోదా, 2 రాయలసీమకు ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్, 3 విభజన చట్టంలోని 108 సెక్షన్ల కింద 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5,00,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి అందించడం. ఈ 3 వరాలు ఎవరు ఇవ్వాలి? కేంద్రమే ఇవ్వాలి. కేంద్రంలో బీజేపీ అన్నా ఇవ్వాలా, కాంగ్రెస్ అన్నా ఇవ్వాలా? బీజేపీ వాళ్ళు ఇవ్వమని చెప్పారు.
కాంగ్రెస్ వాళ్ళు ఇస్తామంటున్నారు, మీకా ఇచ్చే శక్తి లేదు. తెలుగుదేశం పార్టీకి కానీ, వైకాపా పార్టీకి కానీ, జనసేనకు కానీ మీకు ఇచ్చే శక్తి లేదు. ఇవ్వగలిగేది రెండే పార్టీలు, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. బీజేపీ ఇవ్వనని చెప్పింది, కాంగ్రెస్ ఇస్తా అని చెప్తా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఉత్తర నియోజకవర్గంలో వార్డు స్థాయి సమావేశాలకు వైకాపా సమన్వయకర్త కేకే రాజు శ్రీకారం చుట్టారు. తొలుతగా 14 వార్డులో వార్డు స్థాయి నాయకులతో సమావేశాలు నిర్వహించి అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ను సీఎం చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని కేకే రాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు జీవీ రమణి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమలు చేస్తామని రాజశేఖర రెడ్డి గారి పథకాలని కాపీ కొట్టి తప్పుడు హామీలతో, అమలు కాని హామీలతో ఎన్నికలకు వెళ్ళి ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకున్న తర్వాత ఈరోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ కోసాన కూడా, ఏ సంక్షేమ పథకం మీద కూడా దృష్టి పెట్టి ఏ సంక్షేమ ఫలాన్ని కూడా పేద ప్రజలకు అందించిన పాపాన పోలేదు. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంపై అనేక రకాలైన పోరాటాలు చేసి ఈ పోరాటాలన్నింటినీ కూడా ప్రభుత్వం అణచివేస్తున్న తరుణంలో ప్రజాక్షేత్రంలోనే తెలుసుకోవాలని, అదేవిధంగా ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకం అవ్వాలని ప్రజా సంకల్పయాత్ర మొదలుపెట్టి ప్రజా సంకల్పయాత్రతో పాటు ఆయన ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా లబ్ధి చేకూరేలాగా అన్ని వర్గాల వారికి కూడా నవరత్నాలు అనే పథకాన్ని ఆయన రూపొందించడం. దక్షిణ నియోజకవర్గంలో వైకాపా సమన్వయకర్త డాక్టర్ రమణమూర్తి 30వ వార్డు అల్లీపురంలో పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా తాము పోరాడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రావాలి జగన్, కావాలి జగన్ అంటూ మరి గడప గడపకి వెళ్ళి జగన్ అన్న చేత ఆవిష్కృతమైనటువంటి నవరత్నాల పథకాన్ని వివరిస్తూ మరి అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు కార్యోన్ముఖులు చేస్తూ మరి మేము రావాలి జగన్, కావాలి జగన్ ప్రోగ్రామ్ను కంటిన్యూ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో చూస్తే ఈ 30, 31 పోలింగ్ స్టేషన్ ఏరియాలో, ఈ 30వ వార్డులో చదువుకోవడానికి, పిల్లలు చదువుకోవడానికి స్కూల్ లేని దుస్థితి ఉంది ఇక్కడ. అలానే ఒక కళ్యాణం చేసుకోవాలన్నా, ఏదైనా ఒక కార్యక్రమం చేసుకోవాలన్నా ఒక కళ్యాణ మండపం లాంటిది కానీ, ఒక కమ్యూనిటీ హాల్ లాంటివి కూడా లేని పరిస్థితి ఇక్కడ ఉన్నది. మరి మామూలుగానే మిగిలిన వార్డుల్లోనే ఇక్కడ కూడా అపారిశుద్ధ్యం తాండవిస్తోంది. డ్రైన్స్ అవన్నీ చాలా చిన్న ఉండడం వల్ల డ్రైన్స్ బాగాలేవు. ఇవన్నీ రెగ్యులర్గా ఉన్న సమస్యలే. ముఖ్యంగా ఇక్కడ కమ్యూనిటీ హాల్ లాంటివి కానీ. విశాఖ ఉక్కు నిర్వాసితులందరికీ తక్షణ ఉపాధి కల్పించాలని గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గంగవరం కూడలో నిరసన చేపట్టారు. తొలుత గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులను యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. ఉపాధి లేక నిర్వాసిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం వారికి ఉపాధి చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈవేళ తెలుగుదేశం పెద్దలు మళ్ళీ వాళ్ళకి గొర్రెలు పాడైపోయినట్టుగా ఇగో జీవో తెచ్చామని సన్మానాలు చేయించుకుంటుండడు మినుమానుడు. కానీ ఆల్రెడీ అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే మనవడికి, మునిమానవుడికి ట్రాన్స్ఫర్ అయిపోయింది కూతురు కొడుకు గారా. ఆడి కొడుకు ఎలా ట్రాన్స్ఫర్ చేయమని మన నిర్వాసులకి ప్రత్యేకంగా కేటాయించినటువంటి స్టీల్ ప్లాంట్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే మాకు ఆ జీవో రాలేదు. ఆల్రెడీ కూతురు కొడుకు అని మారేది కనుక మనవడు ఇప్పుడు అయిపోయాడు. మునిమానవుడికి మాత్రం ఎక్కడ కూడా జీవో లేదు అని తేటతెల్లంగా చెప్పి నిర్వాసితులు నానా ఇబ్బందులు పెడుతున్నారు. చెప్పలే
మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం సందర్భంగా జీవీఎంసీ 40వ వార్డు మరిపాలెం నుంచి ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. మిలాదున్ నబీ సందర్భంగా నిర్వహించిన ఈ ర్యాలీలో వార్డు టీడీపీ అధ్యక్షుడు ఎండీ జాకిరుద్దీన్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈ ర్యాలీ వంటోలోని మదీనా అలీ దర్గాలకు చేరుకుంది. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిసెంబర్ 2న కలిసి వచ్చే పార్టీలతో విజయవాడలో 3వ ప్రత్యామ్నాయ కూటమి. సిపిఐ సిపిఎం నేతలు రామకృష్ణ మధును వెల్లడి. వైఎస్ఆర్సీపీ వైఖరి స్పష్టం చేయాలి. కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి సూచన. ఉత్తర నియోజకవర్గంలో వార్డు స్థాయి సమావేశాలకు శ్రీకారం చుట్టిన కేకే రాజు. జగన్ సీఎం కావడమే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడి. అల్లీపురంలో దక్షిణ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త రమణమూర్తి పాదయాత్ర. వార్డు స్థాయిలో సమస్యలు పరిష్కరించేందుకు పోరాడతామని వెల్లడి. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తుండండి ఎస్టీవీ న్యూస్.